हाय फ्रेंड्स, हम शिल्पा। नेनु ई मध्यलो लिंगंपल्ली सीता अने शॉप की वेल्लानु। अक्कड नेनु अल्युमिनियम मोत्तं रिमूव चेसेसी स्टील लो विनोद कंपनी अंड प्रेस्टेज कंपनी लो कोनी किचन आइटम्स तीसुकुन्नानंडी। चाला बागुन्नायि, नाकु वच्चेसी 20% डिस्कौंट इच्चारु। इवर एंड वरकु चूडंडी। टोटल गा इन्नी तीसुकुन्नानंडी, कोनी प्रेस्टेज, कोनी विनोद कंपनी, कोनी बटरफ्लाई तीसुकुन्नानु। ఫస్ట్ వచ్చేసి నేను ఇది ప్రెస్టేజ్లో తీసుకున్నానండి। ఇది మనం కర్రీస్ కానీ బిర్యానీ కానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది। అల్యూమినియం మొత్తం తీసేసానండి। ఓన్లీ ఇప్పుడు నేను ఓన్లీ స్టీల్ యూజ్ చేస్తున్నాను। నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రెస్టేజ్లో నేను 1/2 kgది కుక్కర్ తీసుకున్నాను, ప్రెజర్ కుక్కర్। చాలా బాగుందండి, నేను ఈరోజు యూజ్ చేశాను। ఇది వినోద్ అండి, వినోద్ దాంట్లో ఇది మనకి 20% డిస్కౌంట్ ఇచ్చాడు। ఇది చాలా స్టాండర్డ్ గా చాలా బాగుందండి ఇది। నెక్స్ట్ వచ్చేసి ఇది అండి, దీనికి మిర్రర్ ఏం రాలేదు, చూడండి ఎంత బాగుందో చూడండి। ఇలా స్టీల్ లో మనం కుకింగ్ చేసుకుంటే మనకి స్టీల్ అనేది అరగది కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఏముండవు। ఇది ఒక బాక్స్ తీసుకున్నాను। ఇది వచ్చేసి మనకి పప్పులు ఉప్పు పోయడానికి ఇది ఒకటి కడాయి టైప్ తీసుకున్నాను। నెక్స్ట్ ఇది కూడా వినోద్ లోనండి, ఇది కడాయి టైప్ ఉంది, మనము పిండి వంటలు చేసుకోవడానికి బాగుంటుంది। ఇది మొత్తం సెట్ అండి, ఇది మొత్తం సెట్ 5 కి 5 సెట్ 2 ఎగస్ట్రా తీసుకున్నాను। ఇది కూడా వినోద్ కుక్కర్ వేర్, ఇది చూడండి పేరు చూడండి వినోద్, ఇవన్నీ వినోద్ అండి। స్టాండర్డ్గా చాలా బాగున్నాయండి, దీంట్లో కనుక మనం కుకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది। కింద చాలా గట్టిగా ఉంది, అంటే మనకు ప్రెస్టే అల్యూమినియం కుక్కర్ ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉందండి। చాలా బాగుంది, మీకు చూస్తేనే అర్థమవుతుంది చూడండి। ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 ఇవన్నీ వినోద్ అండి, ఇక్కడి కూడా మొత్తం వినోద్ అండి। నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా గ్లాసెస్ తీసుకున్నానండి, నేను 4 గ్లాసెస్ తీసుకున్నాను। ఇది వచ్చేసి ఆయిల్ కాయన్ అండి, మనము కర్రీస్లో వేసుకోవడానికి ఈ విధంగా వేయడానికి ఇది ఒకటి తీసుకున్నాను। ఇది మిల్క్ కాబెట్టడానికి అండి, ఇది వచ్చేసి మనకి ఇట్లా రాగి కోటింగ్ ఉంటుంది, ఇది ఓన్లీ మిల్క్కి యూజ్ చేస్తాను। ఇది ఓన్లీ మిల్క్కి యూజ్ చేస్తాను। ఇది హాట్ అండ్ కూల్ అండి, మనకి మిల్టన్ లాగా బేబీ కోసం ఒక 1 బాటిల్ తీసుకున్నాను। నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇలా డిజైన్గా 4 సెట్స్ తీసుకున్నానండి, ఇవి 4 సెట్స్. ఇది రసంకి మనకి ఇది ఒక స్పూన్ తీసుకున్నాను బాగుందని। నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ చెక్ అండి, ఇది వాటర్ జగ్, చాలా బాగుంది కదా। నెక్స్ట్ వచ్చేసి ఇది బటర్ఫ్రై ఇడ్లీ కుక్కర్ తీసుకున్నానండి, బటర్ఫ్రైకి 6 ప్లేట్స్ వచ్చాయండి, దీనికి హోల్స్ ఏం లేవు। ఇది వచ్చేసి 50 రూపీస్ పడింది, సపరేట్ తీసుకున్న బేబీ ఇడ్లీ। ఇది బటర్ఫ్రై మీద ఇలా ఉంటుందండి మనకు చూడడానికి లుకింగ్। నెక్స్ట్ వచ్చేసి పోపులకి నేను ఈ బాక్స్ తీసుకున్నానండి, మనకి దీంట్లో ఒక స్పూన్ కూడా ఇచ్చారు। నెక్స్ట్ ఇది జంతికలు అండి, జంతికలు చేసుకోవడానికి ప్రెస్సింగ్, ఇవి వచ్చేసి దీంట్లో మనకి బిల్లలు ఇచ్చాడు, ఇది ఓపెన్ చేస్తే మనకి ఇన్ని బిల్లలు ఇచ్చారండి, మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు బేబీస్కి।
నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్ తీసుకున్నాను. ఇదొకటి అంటే వినోద్కి మనం ఏదైనా కర్రీ వండితే దీంతోనే కలపడానికి స్పూన్స్, ఈ చపాతీ కలపడానికి ఇది వచ్చేసి స్పూన్, ఇది వచ్చేసి మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్, ఇది బేబీకి అండి, ఇది హాట్ అండ్ కూల్ ఉంటుందండి వాటర్ బాటిల్ మిల్టన్. ఇది ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని వాటర్ తాగాలి, హాట్ అండ్ కూల్ హెల్త్కి చాలా మంచిదండి. ఎలా ఉన్నదండి నా కిచెన్ ఐటమ్స్కి? అన్నీ అల్యూమినియం మొత్తం తీసేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ యూజ్ చేస్తున్నానండి. మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ మీ మై ఛానల్.